జనరల్గా ఇంట్లో మన నానమ్మలు అమ్మమ్మలు కృష్ణారామ అనుకుంటూ ఉంటారు బట్ కాకపోతే ఏంటంటే ఈసారి యంగ్ జనరేషన్స్కి కూడా యంగ్ జనరేషన్స్తో పాటు కూడా వాళ్ళని కూడా కృష్ణారామ అనిపించడానికి మనం ముందుకు రాబోతున్నారు నటికి నేటి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే గౌతమి గారు వాళ్ళు మనతో ఉన్నారు ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వాళ్ళని తెలుసుకుందాం నమస్తే గౌతమి గారు నమస్తే నమస్తే సార్ రాజేంద్ర ప్రసాద్ గారు నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం మళ్ళీ నమస్కారం మళ్ళీ మళ్ళీ నమస్కారం అందుకే సార్ అందుకే మీరు ఎన్నిసార్లు నమస్కారాలు పెట్టినా మేము స్వీకరిస్తాం మీరు అందుకే ఒక సినిమా చేసి రిలీజ్ చేస్తే ఎన్నిసార్లు అయినా చూస్తూనే ఉంటాం థ్యాంక్ ఎప్పుడూ ఎప్పుడు బోరుగొట్టిన ఒక ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ కెరీర్లో ఎప్పుడు బోరుగొట్టిన సినిమాలు మాకు అందిస్తూ వచ్చారు థ్యాంక్ యూ అంటే అది నా ఒక్కడ వల్ల కాలేదు నా 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 క్రూ నా నా క్రియేటర్స్ ఫస్ట్ రచయితలు తర్వాత దర్శకులు నిర్మాతలు ఆఖరికి నాకు మైండ్ బ్లాంక్ అయితే గబుక్కును ఒక టీ తీసుకొచ్చి ఇచ్చే ఒక ఒక ప్రొడక్షన్ వాళ్ళతో సహా అందరి ఇన్వాల్వ్మెంట్ వల్ల నేను దాకా వచ్చాను ఎస్ ఇవాళ ఇప్పుడు నువ్వు చాలా అద్భుతంగా చెప్పావు కృష్ణారామా చాలా బాగా చెప్పావు ఎందుకనంటే సినిమా చేసేప్పుడు మేము కూడా అనుకోలే ఇప్పుడు అని అనుకోలే మేము ఈ హ్యాష్ వచ్చేసింది అందరికీ తెలుసు హ్యాష్టాగ్ కృష్ణారా సోషల్ మీడియాలో మీ అందరికీ సగం మందికి పైగా పెద్దవాళ్ళందరికీ తెలియ మా జనరేషన్ తెలియపోవచ్చు కానీ హ్యాష్ ట్యాగ్ కృష్ణారామ హ్యాష్ ట్యాగ్ కృష్ణవేణి రామతీర్థ సో కృష్ణారామ వల్ల దాని మీనింగ్ ఏంటంటే కృష్ణ అంటే కృష్ణవేణి రామ అంటే రామతీర్థ ఇప్పుడు ఇప్పుడు ఎలా అయిపోయిందండి సార్ మీరు మామూలుగా కృష్ణారామాన్ని పెట్టినా కూడా హ్యాష్ టాగ్ యాడ్ చేసేసుకుంటాం జనరేషన్ అలా ఉంది కరెక్ట్ ఎందుకంటే ఈ జనరేషన్ వచ్చేసిన అది చేంజ్ అదే ఫస్ట్ ఏం పెట్టినా ముందు హ్యాష్ టాగ్ ఉండాలా దానికి లేదంటే అట్ ద రేట్ ఉండాలి ఇవి మామూలు కలుపుకోరు మిమ్మల్ని కలుపుకోవడం ఏంటి సార్ మీరే మా జనరేషన్ లో ఉన్నారు అసలు మీ జనరేషన్ లో మేము మనం జనరేషన్ మార్పుని బట్టి మనం వాళ్ళతో కనుక అడ్జస్ట్ అవ్వకపోతే మీ జనరేషన్తో మేము అడ్జస్ట్ కాలేదు అని అనుకో న్యాచురల్గా మేము దూరంగా ఉంటాం మేము దూరం అయిపోతాం అందుకని నేను కొంచెం తెలివిగా జనరేషన్ జనరేషన్కి అడ్జస్ట్ అవుతూ వస్తున్నాను మీరు అప్డేట్ అయిపోతుంటారు అప్డేట్ అప్పుడు ఐఫోన్ అన్న అప్డేట్ అవుద్దా లేదా తెలియదు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం డైలీ అప్డేట్ అవుతూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ విధంగా చేసిందే ఈ సబ్జెక్ట్